अंतर्राष्ट्र बस सर्वीस पुनरुद्धरण को तेलंगाणा आरटीसी अधिकारुलु मोकालड्डुतुन्नारा पदे पदे चर्चल पेरुतो कालयापन चेस्तुन्नारा आरटीसी नष्टाल्लो कूरुकुपोतुन्ना पट्टिंचुकोवडं लेदा अंटे अवुननि समाधानं विनिपिस्तुंदि अंतर्राष्ट्र रवाणापै आंक्षलु पेट्टोद्दनि केंद्रं अन्नि राष्ट्रालकु स्पष्टं चेसिंदि आंक्षलु विधिस्ते निबंधनल उल्लंघन किंदकु वस्तुंदनि तेलिपिंदि तेलंगाणालो रवाणापै एलांटि आंक्षलु लेवु कानी तेलुगु राष्ट्राल मध्य आरटीसी बस्सुलु नडवडं लेदु दीनिकि अधिकारुल पट्टिंपुले कारणंगा तेलुस्तुंदि మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసుల కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది ప్రస్తుతం కేవలం జిల్లాలకే పరిమితమైన ఆర్టీసీ సర్వీసులు ఎప్పుడు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తాయనే దానిపై ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన చాలా మంది ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ బస్సు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది దీంతో తాము ఛార్జీల భారం భరించలేకపోతున్నాము ప్రైవేట్లో ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గడిచిన ఆరు నెలల నుంచి ఇప్పటి వరకు అయితే ఆర్టీసీ సర్వీసులు అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు నడవడం లేదు దీంతో చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరొకవైపు ఆర్టీసీతో పాటుగా రైల్వే కూడా రైళ్ల నుంచి ప్రయాణం చేయాల్సిన ప్రయాణికులు కూడా రైల్లో ప్రయాణం చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముందస్తుగా రిజర్వేషన్ ఉంటే తప్ప అప్పటికప్పుడు వీళ్ళు ప్రయాణం కొనసాగించే పరిస్థితి లేదు దీంతో చాలామంది ఆర్టీసీని ఆశ్రయిస్తారు ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులు ఇప్పుడు తెలంగాణ నుంచి మహారాష్ట్ర కావచ్చు అదేవిధంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు ఇతర రాష్ట్రాలు తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సుల కొనసాగింపుపై తీవ్ర సందిగ్ధం అయితే నెలకొంది ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టీసీ అధికారులు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా చర్చలు కొలికి రాలేదు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అంతర్రాష్ట్ర బస్సులపై ఆధారపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమ ప్రయాణాలను కూడా పూర్తి స్థాయిలో వాయిదా వేసుకుంటున్నారు ఈ విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయితే స్పందించలేదు అయితే తెలంగాణలో ఉన్న బస్సులు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ బస్సులు ఉన్నాయి ఏపీతో పోల్చుకుంటే బస్సులన్నీ కూడా తక్కువగా ఉన్నాయి దీంతో వారు తెలంగాణ నుంచి ఏపీకి నడిపించే బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సుల సంఖ్యలో కొంత తేడా వస్తుంది ఆ కిలోమీటర్లు తిప్పాల్సిన కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఆర్టీసీ చాలా తక్కువగా తమ కిలోమీటర్లను నడుపుతుంది చాలా తక్కువ బస్సులను ఏపీలో తిప్పుతుంది ఏపీకి సంబంధించిన చాలా బస్సులు తెలంగాణలో తిరుగుతున్నాయి దాదాపు లక్ష పైచీలకు కిలోమీటర్లు ఏపీ బస్సులు తెలంగాణలో తిరుగుతున్నాయి కానీ తెలంగాణ బస్సులు మాత్రం కేవలం వేల కిలోమీటర్లు మాత్రమే ఏపీలో తిరుగుతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీ బస్సులు తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాయో తెలంగాణ బస్సులు కూడా ఏపీలో కూడా అన్ని కిలోమీటర్లు తిప్పాలని చెప్పేసి ఆర్టీసీ అధికారులు భావించినప్పటికీ అది సాధ్యం కావడం లేదు అయితే తెలంగాణలో ఉన్న బస్సులు దీనికి సరిపోవడం లేదు తెలంగాణ బస్సులన్నీ కూడా తెలంగాణ సూచిస్తున్నట్టుగా కేవలం 56,000 కిలోమీటర్లు మాత్రమే ఏపీలో తిప్పాలి అదేవిధంగా తెలంగాణలో కూడా ఏపీ బస్సులు 56,000 కిలోమీటర్లు మాత్రమే తిప్పాలి అని చెప్పేసి భావిస్తున్నారు దీనిపై ఒక అధికారులు కూర్చొని చర్చించాల్సిన అవకాశం ఉంది ఈ చర్చలు ఇప్పటివరకైతే సఫలం కాలేదు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అర్ధాంతరంగా వాయిదా పడుతూ వచ్చినాయి పలుమార్లు సమావేశం జరిగినప్పటికీ కూడా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజా రవాణా వ్యవస్థ కొంత గాడ్ల పడే అవకాశం అయితే ఉంది ఆర్టీసీకి లాభం ఏదైనా ఆర్టీసీకి ఆదాయంలో పెరగాలంటే మాత్రం ఖచ్చితంగా అంతర్రాష్ట్ర సర్వీసులను తొందరగా పునరుద్ధరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటుగా ఆర్టీసీని అభిమానించే వాళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు త్వరలో దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ఏపీ ఉన్నతాధికారులు ఒక లేఖ రాశారు ఆ లేఖకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ ఉంటుందనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ సత్యనారాయణతో సుధీర్ ఎన్టీవీ సికింద్రాబాద్ నుంచి